హాయ్ అండి ఈరోజు వీడియోలో అల్లం టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ అల్లం టీ చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా సింపుల్ వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు మనకి దగ్గు జలుబు జ్వరం ఏమైనా వచ్చినప్పుడు ఒక్క గ్లాస్ తాగామంటే మనకి గొంతుకి చాలా ఉపశమనంగా అనిపిస్తుంది తప్పకుండా మీరు ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో రెండు ఇంచుల దాకా అల్లంని కొద్దిగా దంచుకొని యాడ్ जिसको ఈ అల్లం కూడా మనము పచ్చి అల్లం కాకుండా కొంచెం బాగా పాతబడిన అల్లంని యాడ్ చేసుకుంటే టీ బాగా ఘాటుగా చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఇలా అల్లం కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనము ఒక టూ టేబుల్ స్పూన్లు టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ టీ పౌడర్ మీరు కొంచెం ఎక్కువగా యూస్ చేసుకునే వాళ్ళైతే ఎక్కువగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ టీ పౌడర్ కూడా మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తారో ఆ టీ పౌడర్ని యూజ్ చేసుకొని ఇలా కొద్దిగా మనకి నురగలు వచ్చిన తర్వాత ఇందులో రెండు గ్లాసుల వరకు చిక్కటి పాలనే యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసుల పాలకి ఒక గ్లాస్ ్లాసు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనము ఈ కన్సిస్టెన్సీతో చేసుకున్న ఎప్పుడూ మనకి ఒకే టేస్ట్తో ఒకే ఫ్లేవర్తో ఉంటుందండి తర్వాత మనము ఇది కొంచెం టీ బాయిల్ అయ్యాక ఇందులో మనము మూడు టేబుల్ స్పూన్ల దాకా చక్కెరని యాడ్ చేసుకోవాలి ఇది నార్మల్ స్వీట్ ఉంటుందండి మనకి అల్లం ఫ్లేవర్ బాగా తెలియడానికి నేను చాలా తక్కువ క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేశాను మీరు తీపి ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొక టూ టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా మరిగించుకోండి ఎప్పుడూ కూడా టీ ఎక్కువసేపు మరిగించకూడదు అలాగే షుగర్ని కూడా మొదట్లో యాడ్ చేయకూడదండి చివరిలో మనకి టీ అంతా అయిపోయింది అన్నప్పుడు కొద్దిగా షుగర్ని యాడ్ చేసి ఒక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇంకా మనము ఒక టీ స్టైనర్ తీసుకొని గ్లాస్లోకి వడగట్టుకొని తర్వాత మనము ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ట్రై చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంది అని మీకు మాత్రం ఖచ్చితంగా అప్రిషియేషన్ ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి